माजी मुख्यमंत्री चंद्रबाबु नायडू को एपीसीआईडी नोटिस अभी इपड़े दीन पर्यवसना आये मुझे आपशन दीन गुरी मन माला मुख्यमंत्री इपड़े अटे दी मूड स्पष्ट कारण कीर्पन मूड राजधान आमोद मुद्र वैसी भावस्बी इदे ऊप राजधानी के संबंधी एदे दाने प्रजा आमोद अभिप्रय पार्टी की आ प्रभुत् उयन अंकने वालू समयानी निजा की केस फिब्रवरी 24ने नमोदी का चर्य इन मोदी अटे फलता वरकू आगे रेडवे फलता తెలుగుదేశం ఘోరంగా దెబ్బతింది దాని ఓటింగ్ 10% తగ్గిపోయింది అసలు కార్పొరేషన్ రాలేదు మున్సిపాలిటీలు కూడా ఒకటో రెండో వస్తాయి లేదా వాటిని కూడా వైసీపీ హైజాక్ చేస్తుందనే సందేహంగా ఉంది దీని మీద గతంలో లాగా విరుచుకుపడుకోకుండా బహుశా మనందరి విమర్శల వల్ల కావచ్చు సూచనల వల్ల కావచ్చు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు కూడా సరే గెలిచారు చూస్తాము ఇది శాశ్వతం కాదు ఇలా మాట్లాడారు కానీ మొత్తం మీద పైకి చెప్పకపోయినా తెలుగుదేశం పార్టీ బాగా ఉక్కిరిబిక్కిరైంది ఈ ఓటమితో అనేది నిజం ఎలా అని అలాగే దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పత్రికలు కూడా నన్నే 5 మంది అడిగారు వై టీడీపీ ఇస్ కంటిన్యూస్లీ గోయింగ్ డౌన్ స్లైడింగ్ అని కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ ఫలితాలు వచ్చిన వెంటనే చర్య తీసుకున్నట్టయితే తెలుగుదేశం మళ్ళీ కోల్కొని కొత్త అంశాల మీద కొత్త వ్యూహాల మీద దృష్టి పెట్టకుండా ముందే అడుకోవచ్చు అన్న వ్యూహం కూడా వైఎస్ఆర్ పార్టీకి ప్రభుత్వానికి ఉంటుంది నాలుగవది గతంలో అంట సాధారణ స్థాయిలో బినామీలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది అన్నారు కానీ ఇప్పుడు దళితులకు సంబంధించి అన్యాయం చేశారు అన్న మాట తీసుకొస్తే రాజధానిలో దళితులకు భూములు ఇవ్వాలని వాళ్ళు చేస్తున్న పోటీ ఆందోళనకు మద్దతు రావడంతో పాటు ఒక సాధారణ సానుభూతి కూడా ఉంటుంది రెండవది ఇక్కడ ప్రిమాఫిసి ప్రాథమిక అసాక్ష్య ధరలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఒకవేళ అవసరమైతే దీన్ని ముందుకు తీసుకుపోవచ్చు అని నాలుగవది సుప్రీంకోర్టులో ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు 7 April ఎప్పుడో వస్తుంది హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది తర్వాత గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఎత్తేసింది స్టే గురించి ఎత్తేయడము అన్ని విషయాలు మేము 7 చెప్తామని చెప్పింది ఒకవేళ 7 సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే ఇన్సైడర్ ట్రేడింగ్ అని కేసు పోతుంది అప్పుడు ఈ దళితులకు అజైన్ భూములకు సంబంధించిన కేసు మిగిలి ఉంటుంది అన్న ఒక ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉండి ఉండాలి అనేది స్పష్టమవుతుంది ఐదవది ఈ కేసులో చంద్రబాబు నాయుడు ప్రతిస్పందనను బట్టి అటైనా ఇటైనా కానీ వ్యతిరేక ప్రచారం చేసుకోవచ్చు రాజకీయ ప్రచారం తద్వారా ప్రజల దృష్టిని పూర్తిగా ఆయన మీద ఉండొచ్చు అంటే ఆయన హాజరైతే తప్పనిసరిగా మేము తీసుకొచ్చాం చూడనే చెప్పొచ్చు ఆయన హాజరు కాకపోతే తప్పు చేయకపోతే భయం ఎందుకని వాదించవచ్చు ఎటు తిరిగి చంద్రబాబు నాయుడిని ఘటనలో పెట్టచ్చు దాని మీద ప్రచారం మరికొంతకాలం సాగించవచ్చు అన్న ఆలోచన కూడా ఉంది సో 5 ముఖ్యమైన కారణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇంతకు మా చర్చలో ఒక న్యాయవాది చెప్తున్నాను సీనియర్ న్యాయవాది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మటుకు దీనికి వాళ్ళ భూములు లాక్కోవటం అనే కేసు మటుకు ఎంతవరకు చెల్లుతుంది దళితులు పెట్టలేదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెట్టే బదులు బాధితురైతేవారు అతనే పెట్టుంటే బాగుండేది అని కూడా అలా న్యాయవాది అన్నారు మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన దగ్గర వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు ఉన్నాయని రేపు బయట పెడతారా కోర్టుకు సమర్పిస్తారా అది మనం చూడాలి